ఈ బుడన్ ఖాన్ ఉన్నాడు ఒకడు, వాడు రామరావంత వయసు లేడు, వాడు అడ్డగోలుగా మాట్లాడతాడు, వాడు వాని పేరేందో అంటాడు, ఏందో రేవంత్ రెడ్డి అంట, వాడు అడ్డగోలుగా మాట్లాడతాడు. వానికి బిడ్డ నేను హెచ్చరిక చేస్తున్నా, నువ్వు కేసీఆర్ ను తిట్టే స్తోమత నీకు లేదు బిడ్డ. నువ్వు ఒకవేళ అదే విధంగా నువ్వు ప్రవర్తిస్తే తెలంగాణలో తరిమి తరిమి మా ఆడపడితే కొడతారని చెప్పని నేను హెచ్చరిక చేస్తున్నాను, చెప్పించినాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ప్రతిపక్షం ఉంటే క్రిటిసైజ్ చేయి, క్రిటిసైజ్ చేసేదానికి నీ స్థాయి కూడా ఉండాలా, నీ వయసు కూడా ఉండాలా. నువ్వు బచ్చగానివి అడవులుగా మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే నాయని నరసింహారెడ్డి పంచ ఊడుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వ్యక్తిగత విమర్శల ద్వారా రాజకీయాలను దిగజారుతుందని మాట్లాడే హోం మంత్రి నాయని నరసింహారెడ్డి గారు బుడ్డరకానని గంగిరెద్దులని ఇవాళ అనేక రకాలుగా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసింది మీది కాదా అని చాలా సూటిగా మాట్లాడుతున్నాను. ఇవాళ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి పరిస్థితి చూస్తే ఆయన జాతరలో పోతరాజు, ఆయన తూటాలేని తుపాకీ, వాచ్మెన్కి ఎక్కువ హోమ్ గార్డ్కు తక్కువ. ఏ రోజైనా శాంతి భద్రత గురించి సమీక్షించినటువంటి చరిత్ర నీకుందా? అసలు హోమ్ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, వాహనాల కొనుగోలు విషయం తెలియదు. సూర్యాపేటలో తీవ్రవాదులకు పోలీసులకు జరిగిన కాల్పుల్లో దుండగలకు పోలీసులకు తీవ్రవాదులు ఎవరో దుండగలు ఎవరో తెలియనటువంటి పరిస్థితి మీది. ఏ రోజు కూడా హోం శాఖ బాధ్యతలు నెరవేర్చినటువంటి చరిత్ర నీకు లేదు. హైదరాబాద్లో స్నేక్ గ్యాంగులు వీర విహారం చేస్తుంటే నువ్వు దావతులలో నాగిన డ్యాన్ చేస్తుంటావు, నువ్వు మంత్రివి, నీది ఒక పెద్ద వ్యవస్థ. ఇటువంటి వ్యక్తిని ఇంకా నీకు అదనంగా కార్మిక శాఖ ఇచ్చిండ్రు. ఇవాళ దురదృష్టం ఏంటంటే నాయని నరసింహారెడ్డి కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత అతనే నాయకుడిగా ఉన్నటువంటి సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్లు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ఏ విషయం మీద కూడా స్పష్టత లేని హోం మంత్రి మాత్రం ఇవాళ ప్రజా సమస్యల మీద, జనం కోసం, ఇవాళ రైతుల కోసం పాదయాత్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీద ప్రెస్ మీట్లలో మాట్లాడడం, మిగతా చోట్ల మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అంటున్నా. ఇవాళ హోం శాఖ మీద అన్ని రోజులు ఉద్యమం చేసినటువంటి ఇవాళ హోం గార్డుల గురించి కూడా స్పందన లేని ఓ హోం మంత్రి నాయని ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నీ పంచ ఉడగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తెలంగాణ ప్రజలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ నాయని నరసింహారెడ్డితో పాటు జూపెల్ అయినా, ఇవాళ కేటీఆర్ అయినా, ఇవాళ కేసీఆర్ చెప్పులు మోసేటోళ్ళు, కేసీఆర్కు చెక్క భజన చేసేటోళ్ళు అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకొని మీరు బాధ్యతగా ఉంటేనే మేం బాధ్యతగా ఉంటాం, మీరు తలుపుతో కొడితే మేము చెక్కతో కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.